didn't know what is hashtag, you know. అందరికీ మార్కెట్ మహాలక్ష్మి లోగో ఇందాకనే శివాజీ గారితో లాంచ్ చేశారు కదా, శివాజీ గారితో లాంచ్ చేశారు, తర్వాత నాతో విషెస్ తీసుకుందామని వచ్చారు. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను, చాలా అంటే చాలా బాగుంది అద్భుతంగా నేను చెప్పాను, మీరు అందరు చూడండి. అంటే డెఫినెట్లీ ఒక కొత్త డైరెక్టర్ కొత్త ఫీల్తో ఒక శేఖర్ కమల గారు అప్పట్లో తీసిన ఆనంద్ సినిమా అట్లా అట్లాంటి వైబ్స్ అనిపించింది నాకు. జస్ట్ క్యారెక్టర్స్ సింపుల్ స్టోరీ ఎమోషన్స్ మీద ఒక క్యారెక్టర్ పట్టుకుని ఎన్ని వరకు అట్లా వెళ్తూ చాలా బాగుంది సినిమా. అందరు బాగా చేశారు సినిమా నటించిన కొత్త యాక్టర్లు కానీ, అలాగే భాష మిగతా మనుడు ముక్క అవినాష్ అందరి క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. అందరితో బాగా చేయించాడు ముఖేష్. ఆల్మోస్ట్ పార్వతీశం మా ఫేవరెట్ యాక్టర్, ఆల్రెడీ నా సినిమాలో చేశాడు ఆయన, బాగా చేశాడు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ అయ్యాడు కానీ దీనిలో కొంచెం మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్రణకానిక ఆల్రెడీ తను యూట్యూబ్లో చేసిన తను షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చేసింది. ఈ సినిమాలో ఒక రేంజ్ ఫుల్ సినిమాలో కూడా నేను చేయగలను అని నిరూపించుకుంది. అంటే సినిమా అంతా హోల్డ్ చేసింది ఒక క్యారెక్టరైజేషన్ని బట్టి. ఏ చూసినా సరే ప్రతి దాంట్లో డైరెక్టర్ కనిపిస్తున్నాడు, డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. సేమ్ క్యారెక్టర్ సేమ్ రేంజ్లో మెయింటైన్ చేసినందుకు హీరో హీరోయిన్లు మిగతా ఆర్టిస్టులందరినీ అభినందించాలి. ఆల్ ద వెరీ బెస్ట్ పార్వతీశం, నీకు డెఫినెట్లీ ఇది చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్, నాకు చాలా ముచ్చటేసింది. బయటకు వచ్చి హగ్గిద్దాం అనుకున్నా కానీ నువ్వు లేవు అక్కడ లేవు, చాలా ముచ్చటగా వేసాను అనమాట. అంటే నాన్న నేను బాయ్ ఫ్రెండ్ చేసినప్పుడు చాలా జోవియల్గా అలా ఒక క్యారెక్టర్గా ఉండేది. ఈ సినిమాలో తనకు పర్ఫెక్ట్ ఒక హీరో రోల్ దొరికింది. అంటే బాధ్యత అంటే అన్న కమర్షియల్ హీరో అంటారు కదా, మిడిల్ క్లాస్ ఫాదర్, అది ఎమోషనల్ లవ్ స్టోరీ, కంప్లీట్ ఒక హీరో కథ దొరికింది సినిమా అంతా. ఎక్కడ బోర్ లేకుండా చాలా బాగా తీశారు సినిమా, చాలా బాగుంటుంది. అలాగే మార్కెట్ మహాలక్ష్మి టీమ్కి ముఖ్యంగా అఖిలేష్ మై ఫ్రెండ్ యూఎస్లో ఉన్నాడు, తనకు కూడా ఈ సినిమా మంచి ఆల్ ద వెరీ బెస్ట్ అఖిలేష్. డెఫినెట్లీ ఈ సినిమా మీకు మంచి హోప్ ఇస్తుందని నమ్మకం ఇస్తుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మహాలక్ష్మి.